नमस्ते ला एक्सलेंस तेलुगु करंट अफेयर्स की स्वागत मुंदुगा इवाल्टी कोटेशन चूद्दामंडी एडुकेशन अंटे 9/10 वंतु एंकरेजमेंट अनेदी आ एडुकेशन कंप्लीशन अने दानिकी आ एडुकेशन को डायरेक्शन इच्चेदानिकी अदक सोर्स लांटिदी राइट ప్రిలిమ్స్ కి సంబంధించి యూపీఎస్సీ ప్రిలిమ్స్ కి సంబంధించిన టెస్ట్ సిరీస్ మనకి 27 జనవరిన స్టార్ట్ అవబోతుందండి. దానికి సంబంధించిన వర్క్ షాప్ 19 జనవరి మనకుంది. స్కాలర్షిప్ టెస్ట్లు ఇవి జరుగుతాయి. ఒకసారి ఈ నంబర్స్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అవి కనుక్కోవచ్చు. 11th కి సంబంధించిన వీడియోలో మనం ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ది కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ సిఎస్టీఓ అంటున్నాం. ఈ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండింటిలో ఏది కరెక్టో కనుక్కోమంటున్నాం. 1 మెంబర్ కంట్రీస్ యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీతో సహా వీటిని కాపాడడానికి ఈ గ్రూపింగ్ ఉంది అంటున్నారు, కరెక్టేనా? ఇనీషియల్గా సైబర్ సెక్యూరిటీ అనేది లేదు, బట్ ఇప్పుడు లేటెస్ట్గానే యాడ్ చేసుకున్నారు ఆ గ్రూపింగ్లో. కజకిస్తాన్కి సంబంధించి ఇది న్యూస్లో ఉంది. సో 1వది కరెక్టే. 2వది ఆల్ ది మెంబర్స్, దీంట్లో 6 సభ్యుల దేశాలు ఉన్నాయి. 6 సోవియట్ సోవియట్ యూనియన్కి సంబంధించిన వాళ్ళే. అది 1991లో డిసింటిగ్రేట్ అయింది. అది కూడా కరెక్టే. అందువల్ల ఆన్సర్స్ 1, 2. సెకండ్ క్వశ్చన్ చూడండి. బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీలో ఈ మూడిట్లో ఏది పార్టో చెప్పాలి అంటున్నారు. ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ ట్రీట్మెంట్ అనేది ఫారిన్ ఇన్వెస్టర్కి ఇవ్వాలి అంటున్నారు, కరెక్టేనా? ఎస్. ప్రాఫిట్స్ ఇక్కడ జనరేట్ అయినవి తీసుకెళ్లేందుకు అలో చేయాలి. ఎస్. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి వెళ్ళచ్చు. ఏదైనా కంట్రీ అనుకున్నటువంటి బీఐటీ అగ్రిమెంట్లో దానికంటే ఏదైనా డిఫరెంట్గా రెగ్యులేషన్స్ తీసుకొని వస్తే అప్పుడు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి వెళ్ళచ్చు ఈ బీఐటీస్ ప్రకారం అంటున్నారు, కరెక్టేనా? కరెక్టే. సో ఈ మూడు కరెక్టే కాబట్టి ఆన్సర్ డి, ఆల్ ది అబౌవ్. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అండి. మెయిన్స్ ఆన్సర్స్ చాలామంది రాస్తున్నాం అంటున్నారు. నాకు కనిపించిన ఆన్సర్స్ అన్నీ కూడా తీసి ఎవాల్యుయేట్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో అంటే 11th వీడియోలో అంతకుముందు క్వశ్చన్స్ మీరు రాసినవన్నీ ఎవాల్యుయేట్ చేస్తున్నాను. నాకు 2-3 ఆన్సర్సే కనిపిస్తున్నాయి. మిగిలిన వాళ్ళ ఆన్సర్స్ నాకు కనిపించట్లేదు. అంటే నా సైడ్ నుంచి నేను సిన్సియర్గా ప్రయత్నిస్తున్నాను, బట్ మీరు పోస్ట్ సంథింగ్ ఏదో చేంజెస్ వచ్చాయి మధ్య యూట్యూబ్ దీంట్లో కొన్ని చేంజెస్ వచ్చున్నాయి, వాటి వల్ల అని అనుకుంటున్నాను. ఒకసారి మీ సైడ్ నుంచి కూడా చూడండి అండి. నేనైతే నాకు ఆ కమెంట్ సెక్షన్లో కనిపిస్తున్న ఆన్సర్స్ తీసుకొని ఎవాల్యుయేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అన్నీ నాకు కనిపించినవన్నీ కూడా. ఇంకొకటి, నెక్స్ట్ 3-4 డేస్ ఫెస్టివల్ కారణంగా సెలవులు ఇవ్వడం జరిగింది. సో అందువల్ల మనకి వీడియోస్ ఉండవు నెక్స్ట్ 4 డేస్. ఆ తర్వాత మండే నుంచి ఆ వీడియోస్ పెండింగ్ ఉన్నవి కంప్లీట్ చేసి ఆ తర్వాత కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. రైట్, మన ఫస్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. ముళ్ళ పెరియారు డ్యామ్ అంటున్నారు. ముళ్ళ పెరియారు డ్యామ్కి సంబంధించి ఏం చేయాలి, ఎలా చేయాలి, సేఫ్టీ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, సర్వీలియన్స్, సూపర్వైజేషన్ ఇదంతా చూడాల్సింది ఏం కాదు అంటున్నారు. ఎవరు? సుప్రీంకోర్టు. ఎందుకని? ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ ముళ్ళ పెరియారు డ్యామ్ అంటే ఏంటి, అది ఎక్కడుంది, దాని ఇష్యూస్ ఏంటో చూద్దాం. కేరళలో పెరియార్ నేషనల్ పార్క్ అని కనిపిస్తుందా? సో దీనికి దగ్గరలో ముళ్ళ పెరియార్ అనే డ్యామ్ అనేది ఉంది. ఈ ముళ్ళ పెరియార్ డ్యామ్ అనేది పెరియార్ అనే రివర్ మీద నిర్మించబడి ఉంది. ఇక్కడ నుంచి వాటర్ తమిళనాడు యూజ్ చేసుకుంటుంది. డ్యామ్ ఉండేది కేరళలో, కానీ డ్యామ్ వాటర్ని తమిళనాడు యూజ్ చేసుకుంటుంది. ఎందుకని? బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో తమిళనాడు, ఇప్పుడున్న తమిళనాడు మద్రాస్ ప్రెసిడెన్సీలో పార్ట్గా ఉండేది. కేరళ ఏదైతే ఉందో అది ట్రావెన్కోర్ అనే ప్రిన్స్లీ స్టేట్, రాచరిక రాజ్యంగా ఉండేది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆ ప్రిన్స్లీ స్టేట్తో కలిసి ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు, మాకు ఈ వాటర్ అనేది వాడుకోవాలి అని. సో అప్పటి నుంచి ఆ డ్యామ్ని బిల్డ్ చేసుకున్నారు, వాటర్ని వాడుకుంటున్నారు. దాన్ని మెయింటైన్ చేసేది తమిళనాడే, కానీ అది ఉండేది కేరళలో. అంటే ఇప్పుడు ఆ డ్యామ్ నుంచి సడన్గా వాటర్ రిలీజ్ అయినా, ఆ డ్యామ్కి ఏదైనా సేఫ్టీ ఇష్యూ వచ్చినా ఎఫెక్ట్ అయ్యేది కేరళనే, రైట్? సరే, మరి ఈ కంటెక్స్ట్లో ముళ్ళ పెరియారు డ్యామ్ అంటున్నాం. ముళ్ళ పెరియారు డ్యామ్ అనేది
పెరియార్ నది మీద నిర్మించబడి ఉంది. ప్రతిసారి కేరళ తమిళనాడు రెండు కోర్టుకు వెళ్ళడం, కోర్టు చూడడం ఇవన్నీ. ఇప్పుడు ఏమంటుంది, డ్యామ్ సేఫ్టీకి సంబంధించి ఒక చట్టం పాస్ చేశారు, దాని ప్రకారం చూసుకోండి. సూపర్విజన్ అది ఎలా ఉంది ఏంటి, సేఫ్టీకి సూపర్విజన్ కమిటీ ఒకటి ఉంది, అది చూసుకోమనండి. ప్రతిసారి ఇవన్నీ మేము చూడలేం కదా, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. గవర్నమెంట్ అనేది వొడాఫోన్ ఐడియా అనే కంపెనీలో 35.8% షేర్ హోల్డింగ్ గవర్నమెంట్ది ఉండబోతుంది అంటున్నారు. చూడాలి, ఓవరాల్గా ఈ విఐ అనే దాంట్లో, ఈ వొడాఫోన్ ఐడియా విఐ అంటాం దాన్ని, విఐ షేర్ హోల్డర్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వొడాఫోన్, ఆదిత్య బిర్లా గ్రూప్. సో వీటి ఓవరాల్ షేర్స్ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే ఒకవేళ ఎక్కువ ఉండబోతుంది, కంటిన్యూస్గా కాదు కొన్ని సంవత్సరాల వరకు. ఎందుకోసం ఇలా ఇచ్చారు, మనకి టెలికామ్ కంపెనీస్ అనేవి అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అనే దాన్ని పే చేయాలి గవర్నమెంట్కి. స్పెసిఫిక్గా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్కి అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ పే చేయాలి. మరి ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అనే దాన్ని పే చేయడం కోసం అవి, మా దగ్గర ఇప్పటికిప్పుడు డబ్బులు లేవు, మేము ఇప్పుడు టెలికామ్ నెట్వర్క్ని విస్తరించుకోవాలి 5G వీటి కోసం, సో ముందే అప్పుల పాల్లో ఉన్నాం, కొత్త టెక్నాలజీస్, కాంపిటీషన్ హెవీగా ఉంది, కట్టలేమన్నారు. సరే 4 ఇయర్స్ వరకు గ్యాప్ ఇస్తాం, తర్వాత అయినా అన్నారు. తర్వాత అయినా మేము కట్టలేం కాబట్టి మీకు ఇంత షేర్ ఇస్తాము కొన్ని సంవత్సరాల వరకు అన్నారు. సో మరి ఇలా షేర్ ఇవ్వడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఇద్దరికీ అడ్వాంటేజెస్ ఉన్నట్టేనా, అసలు దీనివల్ల ఏ విధమైన ఇంపాక్ట్ ఉండబోతుంది ఒకసారి చూద్దామా. అది గమనించండి, ఇది వొడాఫోన్ ఐడియా, ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు వీళ్ళు డబ్బులు కట్టలేమన్నారు. సో ఈ విధమైన షేర్ అనేది తీసుకోవడం వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏం ఉపయోగం, మనీ వస్తుంది దానికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏదైతే మనీ వీళ్ళు కట్టలేమంటున్నారో దానికి రిటర్న్స్ వస్తాయి యాన్యువల్గా. షేర్ హోల్డర్స్కి యాన్యువల్ రిటర్న్స్ని వీళ్ళు ఇస్తారు కాబట్టి. మరి వీళ్ళకి ఏం ఉపయోగం ఇలా షేర్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్కి, వీళ్ళకి డెట్ బర్డెన్, అప్పు కాదు ఇది, ఈక్విటీగా మారింది. సో డక్కున డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కదా, షేర్ ఇచ్చేసారి అయిపోయింది, డెట్ బర్డెన్ వీళ్ళకి తగ్గుతుంది, వీళ్ళకేమో రిటర్న్స్ వస్తాయి. కానీ కన్సర్న్ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత ఇన్వాల్వ్ అవుతుంది కంపెనీలో. మేజర్ షేర్ హోల్డర్ అంటే వాళ్ళ డెసిషన్ అనేది ఇంపార్టెంట్, మరి తీసుకోవడానికి ఎంత ఇన్వాల్వ్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్. దీనికి ఇది ఇన్వెస్ట్మెంట్ అనేది, ఆల్రెడీ దీనివల్ల ఏదైతే మనీ మిగులుతుందో వాళ్ళు కట్టడానికి, దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు 5G వీటిలో, ఇలా దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ ఈ కన్సర్న్ కూడా ఉంది. బట్ ఓవరాల్గా దీన్ని బెయిల్అవుట్ అని ఎందుకు అంటున్నాం, దాని దగ్గర డబ్బులు లేవు, మరి ఏదో ఒక మార్గం అనేది అయితే ఉండాలి కదా. సో అందుకోసం దీన్ని బెయిల్అవుట్ అని పిలుస్తున్నామన్నమాట. ఈ టెలికామ్ ఆపరేటర్ రోల్లో ఇది ప్లే చేయబోతుంది. అది ఇక్కడ దీనిలో ఒక షేర్ హోల్డర్గా, అది కూడా మేజర్ షేర్ హోల్డర్గా ఇది ఉండబోతుంది. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించి. మనకు 5 రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూపీ, ఉత్తరప్రదేశ్లో కొంతమంది ఒక పార్టీ నుంచి ఎన్నికై ఇంకొక పార్టీకి మారుతున్నారు. దీన్నే డిఫెక్షన్, పార్టీల ఫిరాయింపు అని చెప్తాం, డిఫెక్షన్ అని. మరి ఇలా ఇష్టం వచ్చినట్టు డిఫెక్షన్ అనేది అవుతూ ఉంటే అది డెమోక్రసీని ఎగతాళి చేసినట్టు. డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎందుకు ఎవరిని ఎన్నుకుంటారు, రిప్రజెంటేటివ్స్ని, వాళ్ళ యొక్క భావాలు, వాళ్ళకు కావాల్సిన అవసరాలు వాళ్ళు నేషనల్ లెవెల్లో మరి అన్ని లెవెల్స్లో చూసుకుంటారు అని రిప్రజెంటేటివ్స్గా ఎన్నుకుంటారు. మరి ఇలాంటి డిఫెక్షన్, వాళ్ళు ఎన్నుకున్నది ఒక పార్టీకి ఓటేసి ఒకరినైతే, వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తే అసలు డెమోక్రసీకి, ప్రజల యొక్క డెసిషన్కి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు కాదు కదా. సో మరి ఆ కంటెక్స్ట్లో యాంటీ డిఫెక్షన్, ఈ పార్టీ ఫిరాయింపుల విషయాన్ని అడ్డుకోవడానికని కొన్ని చట్టాలు తీసుకొని వచ్చారు. ఒక చట్టం అనేది ఉంది, దాని గురించి చూద్దాం. 1980లలో క్రాస్ జంపింగ్, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళడం చాలా ప్రివలెంట్గా ఉండేది. ఆయా రామ్, గయా రామ్ అని పిలిచేవాళ్ళు, వచ్చాడు వెళ్ళాడు అని. అయితే దాన్ని అలాంటి జరగకూడదు అని 1985లో 10వ షెడ్యూల్ని తీసుకొని రావడం జరిగింది. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ని తీసుకొని వచ్చారు యాంటీ డిఫెక్షన్ లా అనే దాని కింద. అంటే ఏదైనా ఒక పార్టీకి సంబంధించి గెలిచి వేరే పార్టీలోకి మారినా, లేదా ఒక వ్యక్తి నామినేట్ చేయబడి 6 నెలల పైబడిన తర్వాత వేరే పార్టీలో జాయిన్ అయినా, ఇండిపెండెంట్గా ఎన్నికై ఏదైనా ఒక పార్టీలో జాయిన్ అయినా వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుంది. ఇది కాకుండా విప్ అంటారు,
పార్టీ అనేది మనం ఇలా ఓటేయాలి అని ఇలా విప్ జారీ చేస్తుంది. ఆ విప్ జారీ చేసిన దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏ నోటీసు ఇవ్వకుండా అలా చేసినా యాంటీ డిఫెక్షన్లా వర్తిస్తుంది. అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇంతకుముందు 1/3 మంది ఎన్నికైన ఒక పార్టీ నుంచి ఎన్నికైనటువంటి 1/3 మంది ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి వెళ్తే దానికి ఈ యాంటీ డిఫెక్షన్లా వర్తించేది కాదు. కానీ ఇప్పుడు దీనికి వర్తిస్తుంది. మర్జర్ అంటే ఒక పార్టీ నుంచి ఎన్నికబడ్డ 2/3 మంది ఇంకొక పార్టీలోకి మారితే దాన్ని మర్జర్ అంటారు. మర్జర్కి యాంటీ డిఫెక్షన్లా వర్తించదు. అదేవిధంగా స్పీకర్ ఒక పార్టీ నుంచి ఎన్నికయ్యి ఆ పార్టీ యొక్క సభ్యత్వాన్ని రాజీనామా చేస్తే అప్పుడు ఆ వ్యక్తికి యాంటీ డిఫెక్షన్లా వర్తించదు. రైట్? మరి అది మినిస్టర్ అయినా ఎమ్మెల్యే ఎంపీ ఎవరికైనా సరే యాంటీ డిఫెక్షన్లా కింద పనిష్మెంట్ ఉంటుంది. ఎవరు డిసైడ్ చేయాలి? డిస్క్వాలిఫై చేస్తారు. ఎవరు డిసైడ్ చేయాలి? ప్రిసైడింగ్ ఆఫీసర్ డిసైడ్ చేస్తారు. అయితే ఈ కంటెక్స్ట్లో 1992 కిహోతో హోలోహన్ అనే సుప్రీంకోర్టు కేసులో ఇదిగో స్పీకర్దే కాదు ఫైనల్ నిర్ణయము, స్పీకరు ప్రిసైడింగ్ ఆఫీసర్దే కాదు జ్యుడిషియరీ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు అని చెప్పింది. 2003 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా స్ప్లిట్ అనేది ఇంతకుముందు ఎక్సెప్షన్గా ఉండేది ఇప్పుడు తీసేశారన్నామా? ఈ 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే తీసేశారు. 2019 ఈ టైం నుంచి రెజిగ్నేషన్ పాలిటిక్స్ మొదలయ్యాయి. అంటే ఒక పార్టీ నుంచి విన్ అయ్యి టికెట్ తీసుకొని విన్ అయ్యి వేరే పార్టీలోకి మారితే అతనికి డిఫెక్షన్ వర్తిస్తుంది. కానీ రిజైన్ చేసేసి అతని యొక్క పదవికి రిజైన్ చేసేసి మళ్ళీ వేరే పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీటిని రెజిగ్నేషన్ పాలిటిక్స్ అంటున్నాము. ఇవి కవర్ అవ్వట్లేదు. కానీ ఏడిఎల్లో చాలా ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఆ కేసు ఫైల్ అయిన వాళ్ళ మీద ప్రాపర్గా వాళ్ళకి ఎప్పటికప్పుడు పనిష్మెంట్ అనేది ఇవ్వకపోవడము, ఇలాగా లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దీంట్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి వాటిని సరిచేయాలి అని చెప్పడం జరిగింది. మనము లాస్ట్ వీడియోలో అంటే 11వ వీడియోలో మనం అనుకున్నాం ఎలక్షన్స్కి సంబంధించి ప్రతిరోజు మనకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి చాలా ఇష్యూస్, ఆ చాప్టర్ మొత్తాన్ని దీని యొక్క కంటెక్స్ట్లో రివిజన్ చేసుకోవాలి అని. సో ఇప్పుడు ఈ కంటెక్స్ట్లో ఇదంతా కూడా మీరు రివిజన్ చేసి పెట్టుకోవాలి. ఇది దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు చూడండి, యూపీలో ఇలా డిఫెక్షన్స్ అవుతున్నాయి, ఇలా పార్టీలనే వరి అవుతాయి, మనీ యూజ్ చేస్తారు, పవర్ యూజ్ చేస్తారు, ఇలాగా ఎన్నో రకాల అల్యూర్మెంట్స్ యూజ్ చేసి మా వాళ్ళ యొక్క పార్టీస్లోకి వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. సుప్రీంకోర్టు అనేది ఒక ఎమ్మెల్యేని హౌస్ నుంచి సస్పెండ్ చేయడం అనేది ఎక్స్పల్షన్ కంటే వర్స్ అని అంటున్నారు. ఎందుకని? ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్స్పల్షన్ అయ్యారనుకుందాం, ఆ వ్యక్తి ప్లేస్లో ఇంకో వ్యక్తిని ఎన్నుకుంటారు, ఎన్నికలు వస్తాయి. సస్పెండ్ అయినప్పుడు ఆ వ్యక్తే ఉంటారు. మరి వాళ్ళ యొక్క కాన్స్టిట్యుయెన్సీని యొక్క రిప్రజెంటేటివ్ ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. ఎక్స్పల్షన్ అయితే 6 నెలలలోపు కొత్త మెంబర్ వస్తారండి, లేకపోతే రారు. అంతేనా? ఇక్కడ ఏమైంది అసలు ఇంతకీ? మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్ని 1 ఇయర్ పాటు సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఎక్స్పల్షన్ అయితే 6 మంత్స్ లోపల వాళ్ళ సీట్కి ఇంకొక రిప్రజెంటేటివ్గా వచ్చేవారు వారు, కానీ వాళ్ళ వేరే వాళ్ళు. 1 ఇయర్ వరకు అవ్వలేదు అంటే మరి రాజ్యాంగం ప్రకారం వేకెంట్గా సీట్ 6 మంత్స్ వరకే ఉండగలదు. మరి ఏంటి తర్వాత? చూడండి, ఆర్టికల్ 190 సబ్ క్లాస్ 4 ప్రకారం 60 రోజుల వరకు ఒక మెంబర్ ఆఫ్ ది హౌస్ పర్మిషన్ లేకుండా అబ్సెంట్ అవుతే అతని యొక్క సీట్ని వేకెంట్గా డిక్లేర్ చేయొచ్చు. ఎస్, సో మరి అలాంటి కంటెక్స్ట్లో ఓవరాల్గా ఆ 1 ఇయర్ పాటు సస్పెండ్ చేయడం జరిగింది అంటే మరి ఆ పర్టిక్యులర్ కాన్స్టిట్యుయెన్సీని ఎవరు రిప్రజెంట్ చేస్తారు? ఇది ఇక్కడ క్వశ్చన్గా మారింది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. జిఎస్టీ కంపెన్సేషన్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేయడం, 2022 వరకే అది ఉంది, ఎక్స్టెండ్ చేయడం అనేది రిఫార్మ్ని ముందుకు తీసుకెళ్లేదానికి మనకు ఉపయోగపడుతుంది అంటున్నారు. అంతకీ అసలు ఇంతకీ జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీలో ఎక్స్టెండ్ చేయాలి కంపెన్సేషన్ అంటున్నారు, అదంటే ఏంటి చూద్దాం. మనకి జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేదాన్ని కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఒక ఎగ్జాంపుల్గా చెప్తాం. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కలిపి ఒకే ట్యాక్స్ రూపంలో తీసుకుని వచ్చేందుకు వచ్చిన రిఫార్మ్ అన్నమాట. 2017 ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని తీసుకుని వచ్చినప్పుడు జిఎస్టీ కంపెన్సేషన్ రాష్ట్రాలకు ఏం చెప్పారు? ఇదిగోండి,
2015-16 ఆర్థిక సంవత్సరంలో మీకు ఎంతైతే ట్యాక్సెస్ వచ్చుంటాయో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వాటికి ప్రతి సంవత్సరం 14% పెరుగుదల ఉంటుందని అనుకుందాము. ఆ 14% పెరుగుదలతో ప్రతి సంవత్సరం జిఎస్టీ రెవెన్యూస్ వస్తున్నాయా లేదా చూద్దాం. వస్తున్నాయంటే ఏం లేదు, రావట్లేదంటే 2017 నుంచి 5 సంవత్సరాల వరకు మీకు జిఎస్టీ కంపెన్సేషన్ చెల్లిస్తాము అని సెంటర్ స్టేట్స్కి ప్రామిస్ చేసింది. దానికి ఒక స్పెషల్గా సెస్ కూడా పెట్టుకుంది. సెస్ అంటే అడిషనల్ ట్యాక్స్, కంపెన్సేషన్ సెస్ అని. దాంట్లో వచ్చిన మనీని తీసుకొని స్టేట్స్కి ఇస్తాము అనింది. మరి ఇప్పుడు ఈ లాస్ట్ 5 ఇయర్స్, ఇప్పుడు 5th ఇయర్ కంప్లీట్ అవ్వబో 2022కి అవుతుంది. సో ఈ కంటెక్స్ట్లో వివిధ రాష్ట్రాలు అడుగుతూ ఉన్నాయి, జిఎస్టీ కంపెన్సేషన్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయొద్దు, దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయండి 5 ఇయర్స్కి మించి, కోవిడ్ వల్ల ఎకనామిక్ స్లో డౌన్, దానికి ముందు ఎకనామిక్ స్లో డౌన్ కూడా, వాటన్నిటి వల్ల మనకి మాకు అనుకున్న విధంగా ట్యాక్సెస్ రావట్లేదు కానీ ఖర్చులు పెరుగుతున్నాయి, ఎక్స్టెండ్ చేయండి అని అడగడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో జిఎస్టీ అనేది ఇంకా చాలా రిఫార్మ్స్ కావాలి, ఇంకా ఎన్నో రకాల ప్రోడక్ట్స్ జిఎస్టీ బయటే ఉన్నాయి, పెట్రోలియం ఇలాంటివి, వీటన్నిటినీ తీసుకుని వచ్చి ఫుల్ స్కేల్లో ఆ రిఫార్మ్ని ఇంప్లిమెంట్ చేసేంత వరకు జిఎస్టీని ఎక్స్టెండ్ చేయడం అన్నది జిఎస్టీ కంపెన్సేషన్ ఎక్స్టెండ్ చేయడం అన్నది బెటర్ ఐడియానే అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్ గవర్నాన్స్, వీటికి సంబంధించి 2020లో హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద వచ్చినటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఆంథ్రోపోసీన్ అనే టైటిల్ని అనే దీంతో ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ప్లానెటరీ ప్రెషర్ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, అంటే మన ప్లానెట్ మీద దాని యొక్క రీసోర్సెస్ మీద మనం ఎంత ప్రెషర్ పెడుతున్నామో దాన్ని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్తో అడ్జస్ట్ చేసి ఒక సపరేట్ ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేయాలన్న దాని ప్రపోజల్. హ్యూమన్ డెవలప్మెంట్ని ఎడ్యుకేషన్లో అచీవ్మెంట్, హెల్త్లో అచీవ్మెంట్, ఓవరాల్ జీడిపి గ్రోత్ రేట్లో అచీవ్మెంట్, వీటిని బట్టి మనం HDI ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. వీటిలో ఎన్విరాన్మెంటల్ కాంపోనెంట్ కూడా యాడ్ చేసుకోవాలి కదా. మనకి ప్లానెటరీ రీసోర్సెస్ అంటున్నారు, ప్లానెటరీ ప్రెషర్, దీని మీద ఎంత పొల్యూషన్ లేదా ఎంత రిసోర్స్ అనేది పెడుతున్నారు అనే దాన్ని మైనస్ చేసి అప్పుడు HDI తీసుకుంటే బాగుంటుంది అని. దానికి సంబంధించి మనకి 1990లలో HDI అనే దాన్ని అమార్త్య సేన్, మహబూబుల్ హక్ వీళ్ళిద్దరూ దీన్ని ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ HDI అని తీసుకొచ్చారు. ఇలా జెండర్ ఇన్ఈక్వాలిటీ, ఇలా ఎన్నో రకాల కాంపోనెంట్స్ వచ్చాయి, దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి ప్లానెటరీ ప్రెషర్ అడ్జస్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ 2019కి సంబంధించి రిపోర్ట్లో HDI ప్లానెటరీ ప్రెషర్ అడ్జస్టెడ్ HDIని చూసినప్పుడు ఓవరాల్ స్కోరు 0.683కి వచ్చింది. అడ్జస్ట్మెంట్ అంటే ఈ ప్రొడక్షన్లో మనం ఎంత CO2ని ఎమిట్ చేస్తున్నామో, ఎంత మన యొక్క ఓవరాల్ ఎకలాజికల్ ఫుట్ ప్రింట్ ఉంది, ఇవన్నీ దీంట్లో అడ్జస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి గ్రోత్ని డెవలప్మెంట్ని మెజర్ చేయడంలో ఓన్లీ హ్యూమన్ ప్రోగ్రెస్ అనే దాన్ని సపరేట్గా చూడలేం, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ని, సోషల్ ప్రాబ్లమ్స్ని ఇంటిగ్రేటెడ్గా చూడాలి. హ్యూమన్ డెవలప్మెంట్ అన్నది ఐసోలేషన్లో మనం చూడలేము అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది, హేట్ స్పీచ్ అనే దానికి సంబంధించి. మనకి సుప్రీంకోర్టు అన్నది హేట్ స్పీచ్కి సంబంధించిన ఏదైతే కేసు ఉందో దాన్ని మేము వింటాము అన్నారు. హరిద్వార్, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో హేట్ స్పీచెస్కి సంబంధించి, హేట్ స్పీచ్కి సంబంధించి మనకంటూ ఒక చట్టం లేదు. మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నదాన్ని ఆర్టికల్ 19(1)(a)లో చేర్చడం జరిగింది. ఫండమెంటల్ రైట్ అది. మరి హేట్ స్పీచ్ అంటే ఏంటి, స్పెసిఫిక్గా దానికి డెఫినేషన్ లేదు. బట్ వివిధ రకాల జడ్జిమెంట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ప్రవీణ్ బాయి తొగాడియా, ఈ కేసులో కమ్యూనల్ హార్మోనీ అనేది ఇంపార్టెంట్. సో అందుకోసం ఏ విధమైన ఈ హేట్ స్పీచ్ వీటి ద్వారా కమ్యూనల్ హార్మోనీని తీసేసే లాంటి వాటిని సీరియస్గా తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ క్యాంపెయిన్ అగేనెస్ట్ హేట్ స్పీచ్, దీంట్లోనూ IPC లో ప్రొవిజన్స్ ఉన్నాయి కానీ అవి ప్రాపర్గా లేవు అని చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో రకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయండి.
సో ఒక్కసారి హేట్ స్పీచ్కి సంబంధించిన జడ్జిమెంట్ అన్నిటినీ ఒకచోట నోట్ డౌన్ చేసుకుంటారా? దీంట్లో ఉన్నవి ఒకసారి నోట్ డౌన్ చేసుకుంటారా అండి? లేకపోతే నన్ను ఒక లిస్ట్ ఇమ్మంటారా? ఎందుకంటే ఇది ఇంపార్టెంట్, మెయిన్స్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవ్వచ్చు. సో వీలైతే దీని మీద మనం ఒక స్పెషల్ నోట్స్ లాంటిది ఏదైనా చేద్దామండి. ఎస్, సో చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి, వాటిలో ఇంపార్టెంట్ వాటన్నిటిని ఒక చోట ప్లేస్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే హేట్ స్పీచ్కి సంబంధించి ఐపీసీ సిఆర్పీసీలో ప్రొవిజన్స్ ఉన్నాయి, కానీ వాటికంటూ ఒక స్పెషల్ లీగల్ ఒక లా అంటూ లేదు. అందుకని ఈ హేట్ స్పీచ్ని కంబ్యాట్ చేయడానికి డ్యూరబుల్గా ఉండేలాగా, స్పెసిఫిక్గా ఉండేలాగా లీగల్ ప్రొవిజన్స్ అనేవి తీసుకొని రావాలి. వాటిని ఈక్విటబుల్గా అప్లికబుల్ అయ్యే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించి. ఈ కోవిడ్ టైంలో చాలా కంపెనీస్, ఐటీ సెక్టార్లో కానీ చాలా కంపెనీస్లో పనిచేసే వాళ్ళు ఒకటి కంటే ఎక్కువ జాబ్స్ని చేస్తూ ఉండడం, లేదా వాళ్ళు జాబ్ చేస్తూ వాళ్ళ ఓన్ స్టార్టప్స్ని వీటిని స్టార్ట్ చేసుకోవడం ఇలా చేశారు. సో ఆ సైడ్ హస్లింగ్ అనేది అలో చేయాలి. ఎందుకంటే ప్రతి ఇండివిజువల్కి తన ఓన్ ఇంట్రెస్ట్, ఆస్పిరేషన్స్, నీడ్స్, మోటివ్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇదిగో మీరు ఇదే జాబ్ చేయాలి అంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు అవన్నీ హైడ్ చేసుకుంటారు. సో అలా కాకుండా వాటికి అలో చేయండి. అంటే ఈ కంపెనీకి కావాల్సిన అవుట్పుట్ వస్తుంది, సో మిగిలినటువంటి దాంట్లో వాళ్ళకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఉండేంత వరకు అలో చేయడం వల్ల సైకలాజికల్గా బర్డన్ తగ్గుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఆ మోటివేషన్ ఉంటుంది, ఓకే ఇది ఈ ఫిక్స్డ్ టైంలో ఇది చేసుకోవాలి, నెక్స్ట్ టైంలో ఇది అలాగా. సో ఆ విధంగా ఉండేలాగా అలో చేయాలి అన్నదే ఇక్కడ చెప్తున్నటువంటిది. మల్టిపుల్ జాబ్స్ని కలిగి ఉండడాన్ని ఎంప్లాయీస్ ఏమి వాళ్ళు కలిగి ఉండడాన్ని ఎంప్లాయర్స్ కర్టేల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇష్యూ పాస్పోర్ట్ ర్యాంక్లో ఇండియా అనేది 90 నుంచి 83కు ఇంప్రూవైజ్ అయింది అంటున్నారు. అంటే పాస్పోర్ట్స్ని కలిగి ఉండడము, దానికంటే ఒక వాల్యూ ఉండడం. మనకి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ దానికి సంబంధించి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది దాని నుంచి డేటాను తీసుకొని ఎవ్రీ ఇయర్ ర్యాంక్స్ని కన్సిడరేషన్లోకి తీసుకొని వస్తుంది. అంటే నంబర్ ఆఫ్ డెస్టినేషన్స్, ఇండియన్ పాస్పోర్ట్తో ఏ ఏ ప్లేసెస్కి విజిట్ చేయొచ్చు అని. సో ఇండియా అనేది వీసా ఫ్రీ యాక్సెస్ 60 డెస్టినేషన్స్కి కల్పిస్తుంది. సో దాన్ని బట్టి పాస్పోర్ట్ ర్యాంక్ అనేది 90 నుంచి 83కి ఇంప్రూవైజ్ అయింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ అండి. బ్రహ్మోస్ అనే మిజైల్ని, దానిలో అడ్వాన్స్డ్ వేరియంట్ని టెస్ట్ చేయడం జరిగింది అన్నారు. మిజైల్ అంటే క్షిపణి. దీనిలో నార్మల్ బాంబ్స్ లేదా న్యూక్లియర్ బాంబ్స్ని క్యారీ చేసుకుని ఒక టార్గెట్ని అది రీచ్ అవ్వగలదు. సో ఆ బ్రహ్మోస్ అనేది బ్రహ్మపుత్ర, మాస్కోవా అనే రెండు నదుల పేర్లతో ఆ పేరు రావడం జరిగింది. ఇండియాకు సంబంధించిన బ్రహ్మపుత్ర, మాస్కోవా అనే రివర్ రష్యాకు సంబంధించి మన రెండు దేశాలు కొలాబరేటివ్ ఎఫర్ట్తో దీన్ని తయారు చేశారు కాబట్టి బ్రహ్మోస్ అని పేరు పెట్టుకున్నారు. ఈ మిజైల్స్ని ల్యాండ్ నుంచైనా, సముద్రం నుంచైనా, సబ్మెరీన్స్ నుంచైనా, గాలి నుంచైనా, ఎక్కడి నుంచైనా సరే దీన్ని లాంచ్ చేయగలము. ఇనీషియల్గా దీన్ని డెవలప్ చేసినప్పుడు దీని యొక్క రేంజ్ అంటే డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ వరకు ఇది కవర్ చేయగలదు. దీని రేంజ్ అనేది 290 కిలోమీటర్స్ ఉండేది. ఎందుకంటే దీన్ని డెవలప్ చేసిన టైంకి మన ఇండియా అనేది మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్లో లేదు. MTCR అనేది ఒక గ్రూపింగ్ అన్నమాట. దాంట్లో ఉన్న మెంబర్స్ మిజైల్ టెక్నాలజీస్ని ఆ గ్రూప్లో లేని వాళ్ళకి ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా సరే దాని రేంజ్ అనేది 300 కిలోమీటర్ల లోపలే ఉండాలి అన్నది ఆ గ్రూప్ యొక్క ఆబ్జెక్టివ్. రష్యా దాంట్లో మెంబర్గా ఉండేది, ఇండియా ఉండేది కాదు. దాంతో రష్యా ఇండియా జాయింట్ కొలాబరేషన్ కాబట్టి ఈ మిజైల్ టెక్నాలజీని మనకి ఇవ్వడానికి దానికి కన్స్ట్రెయింట్ ఉండేది. అందుకని 290 కిలోమీటర్ల పరిధితోనే దాన్ని డెవలప్ చేశాము. ఆ తర్వాత జూన్ 2016లో ఇండియా కూడా దీంట్లో మెంబర్ అయింది. దాంతో బ్రహ్మోస్ మిజైల్ యొక్క రేంజ్ని పెంచడం జరిగింది 450 కిలోమీటర్స్. ఆ తర్వాత ఇప్పుడు రేంజ్ 600 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలదు. INS విశాఖపట్నం, సో దీని నుంచి మనం ప్రయోగించడం జరిగింది. ప్రాజెక్ట్ 15B అనే గైడెడ్ మిజైల్స్, డెస్ట్రాయర్స్ వీటిని కూడా కమిషన్ చేశారు. ఎనీవే మరి బ్రహ్మోస్ అనేది
600 kilometers రేంజ్తో అందుకే దీన్ని అడ్వాన్స్డ్ వేరియంట్ అంటున్నారు. ఇది నేవీకి సంబంధించిన వర్షన్. దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి, ఈ బ్రహ్మోస్ మిజైల్స్ని మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం వియత్నాం ఇలాంటి కంట్రీస్కి. కాకపోతే అవి ఎంటీసీఆర్లో మెంబర్ కానప్పుడు 290 kilometers రేంజ్ ఉన్నటువంటి మిజైల్స్నే మనం వాటిని అమ్మగలము, వాటికి అమ్మగలము, రైట్? నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. సుప్రీంకోర్టు యొక్క ప్రోబ్ అనేది టెక్ ఫాగ్ యాప్ అంట. సో ఇలాంటి వాటిలో ఉండాలి అని కోరుతున్నారు. సో ఏంటి ఈ యాప్ అనేది? జర్నలిస్టులు, ఎడిటర్స్ వాళ్ళందరూ కూడా ఇదిగో ఇలాంటి యాప్స్ అనేవి మరి వీళ్ళందరినీ భయపెట్టడానికి వీటికి ఉపయోగిస్తున్నారు. అబ్యూజివ్ డిజిటల్ ఎకో సిస్టమ్ ఇది. సో అందువల్ల ఇలాంటి కేసెస్లో ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఉండాలి అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఇలాంటి అఫెన్సివ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద యాక్షన్స్ అనేవి తీసుకోవాలి. మనకి రీసెంట్గా కొన్ని యాప్స్ ముస్లిం విమెన్ వీటిని టార్గెట్ చేస్తూ కొన్ని యాప్స్ వచ్చాయి. సో వాటిని ఇలాంటి అన్ని రకాల వాటిని డీల్ చేసేందుకు మెకానిజమ్స్ ఉండాలి. అది ఎడిటర్స్, ఈ న్యూస్ పేపర్స్ వీళ్ళందరి యొక్క గిల్డ్ వాళ్ళ యొక్క రిక్వెస్ట్ అన్నమాట. ఇలాంటి యాప్స్ అన్నీ ఏం చేస్తాయంటే అండి, కొంతమందినే టార్గెట్ చేసేలాగా. ఇప్పుడు ఎవరు డామినెంట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది, ఈ వీడియో కింద 10 comments డెరిగేటరీగా పెడితే చదివిన వాళ్ళు అయ్యో దీంట్లో ఏదో డెరిగేటరీ కంటెంట్ ఉంది అనుకుంటారు. అది టార్గెటెడ్గా చేసి ఉండొచ్చు కదా. ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత ఇలాంటి టార్గెటింగ్, వాళ్ళ యొక్క నరేటివ్, వాళ్ళు చెప్పే పాయింటే అందరూ బిలీవ్ చేయాలంటే అన్ని రకాల మీడియంస్లోనూ అదే పాయింట్ ట్రెండ్ అవ్వాలి. అలా చేసుకోవడానికి ఇలాంటి యాప్స్ వాడుతున్నారు. మరి ఇది చాలా విధాలుగా చూస్తే సోషల్ నార్మ్స్కి అగెయినెస్ట్ కదా. అందుకని వీటిని ఏ విధంగా చూడాలి అన్నదే ఇక్కడ వీళ్ళందరూ సుప్రీంకోర్టు ప్రోబ్ కావాలి ఇలాంటి విషయాల్లో అని అడుగుతున్నారు. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. పిగ్ యొక్క హార్ట్ అనేది హ్యూమన్లో ప్లేస్ చేయడం జరిగింది అంటున్నారు. జెనెటికలీ మాడిఫైడ్ పిగ్, దీనిలో డెవలప్ చేసినటువంటి హార్ట్ ఏదైతే ఉందో అది హ్యూమన్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది అంటున్నారు. అసలు ఈ ప్రాసెస్ మొత్తం ఎలా నడుస్తుందో చూద్దామా. జెనెటిక్ ఇంజనీరింగ్ అనే టెక్నాలజీని వాడతారు. ఫస్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ద్వారా జెనెటిక్గా మాడిఫై చేసినటువంటి పిగ్ సెల్స్ని క్రియేట్ చేస్తారు. వాటిని పిగ్ ఎంబ్రియోస్గా తయారు చేస్తారు. ఈ జెనెటికలీ ఈ ఎంబ్రియోస్ని పిగ్ యొక్క బూమ్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో వాటి నుంచి వచ్చినటువంటి ఏవైతే పిగ్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో పెంచుతారు. దాంట్లో పెరిగిన ఆర్గాన్ని తీసి హ్యూమన్స్లోకి ఇంప్లాంట్ చేయొచ్చు. సిమిలర్గా రీసెంట్గానే సేమ్ కిడ్నీస్ కూడా అలానే డెవలప్ చేశారు. ఎలా ట్రాన్స్ప్లాంట్ చేశారో ఒకసారి చూడండి. కిడ్నీ అనేది జెనెటికలీ మాడిఫైడ్ పిగ్. ఇక్కడ ఏం చేస్తున్నారు, పిగ్ సెల్ ఒకదాన్ని తీసుకుంటారు, జాగ్రత్తగా గమనించండి. పిగ్ సెల్ ఒకదాన్ని తీసుకొని దానిలో ఉండే ఇది డిఎన్ఏ, దానిలో ఉండే డిఎన్ఏ. జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఆ డిఎన్ఏలో మార్పు చేయాలి. ఫస్ట్ ఆ డిఎన్ఏలో మార్పు చేస్తారు. ఆ వచ్చినటువంటి జీన్ ఏదైతే ఉందో, ఆ జీన్ ఉందో దాన్ని మాడిఫై చేస్తారు. దాన్ని మాడిఫై చేసి ఆ పర్టిక్యులర్ సెల్ ఆ జీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇది ఆ జీన్ని హ్యూమన్ హార్ట్ లేదా హ్యూమన్ లంగ్ లాగా ప్రొడ్యూస్ చేయాలి. సో ఆ విధంగా ఆ జీన్ని మాడిఫై చేస్తారు. చేసి ఆ సెల్ ఏదైతే ఉందో దాన్ని క్లోనింగ్ చేస్తారు. మాడిఫైడ్ డిఎన్ఏ నుంచి వచ్చినటువంటి దాన్ని సెల్లో ఇంట్రడ్యూస్ చేస్తాం కదా, దాని నుంచి ఆ సెల్ని తీసుకుని క్లోన్ చేస్తారు. సో హ్యూమన్ జీన్ అనే దాన్ని పిగ్ సెల్స్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే ఆ పర్టిక్యులర్ హార్ట్ కానీ లంగ్ కానీ హ్యూమన్స్లో వచ్చినప్పుడు అది ఇమ్యూనిటీని జనరేట్ చేసి ఫైట్ చేయకుండా మనకు ఫిట్ అయ్యేలాగా. ఆ తర్వాత ఆర్గాన్స్ అనేవి దాంట్లో పెరుగుతాయి. ఆ కిడ్నీ అనే దాన్ని తీసేసి, పిగ్ నుంచి తీసేసి హ్యూమన్స్లో ప్లేస్ చేస్తారు. అలాగ మనకి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడేమో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇక్కడేమో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఇలాంటివి ఈ ప్రాసెస్లో జరుగుతాయి. ఎస్, ఈ విధంగా జెనెటికల్లీ మాడిఫైడ్ స్పీషీస్ని, ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి బాడీలో ఉన్నటువంటి వివిధ పార్ట్స్ని రీప్లేస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది మనకి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. షుగర్కి సంబంధించి WTO అనేది ఒక ఆర్డర్ ఏదైతే ఇచ్చిందో దానికి అప్పీల్ చేసుకుంది. ఆర్డర్కి మళ్ళీ దాన్ని రివ్యూ చేయండి అని. మనకి WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటాం. అందులో డిస్ప్యూట్స్, రెండు దేశాల మధ్య
ట్రేడ్కి సంబంధించి ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే వాటిని సెటిల్ చేసేందుకు ట్రేడ్ డిస్ప్యూట్మెంట్ ఇన్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ అనేది ఉంది. అయితే రీసెంట్గా బ్రెజిల్, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా ఇండియా అనేది షుగర్ కేన్కి సంబంధించి ఈ మనకి షుగర్ కేన్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్, షుగర్ ఎక్స్పోర్ట్స్, షుగర్ కేన్కి అది ఇస్తున్న సబ్సిడీస్ వల్ల వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే షుగర్ అనేది కాంపిటేటివ్నెస్ని దెబ్బతీస్తుంది అన్నారు. అవును అన్నట్టుగా ఎర్రర్స్ ఉన్నాయి అని చెప్పేసి డబ్ల్యూటీఓ కూడా వాళ్ళ యొక్క క్లెయిమ్ని సపోర్ట్ చేసింది. కానీ మనమేమంటున్నాం, మేము ఇచ్చేటటువంటి సపోర్ట్ అనేది ఫార్మర్స్కి మినిమం ఇన్కమ్ని అష్యూర్ చేయడం కోసం ఇవ్వడం జరిగింది, సో అందుకని మేము మళ్ళీ అపీల్ చేసుకోవాలనుకుంటున్నాము అన్నట్టుగా ఇండియా చెప్పడం జరిగింది. షుగర్కి సంబంధించి డబ్ల్యూటీఓలో ఎక్స్పోర్ట్స్ మేము చేసుకునేలాగా అపీల్ చేసుకుంటామని ఇండియా చెప్తుంది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఇండియా అనేది యూకే నుంచి పోర్క్ ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకునేందుకు అనుమతించడం జరిగింది అంటున్నారు. ఎందుకు? రీసెంట్గా ఇండియా నుంచి మ్యాంగోస్ ఏవైతే ఎక్స్పోర్ట్ అయ్యేవో వాటి మీద రెస్ట్రిక్షన్స్ పెట్టింది యుఎస్ఏ. మీరు రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు మేము కూడా రెస్ట్రిక్షన్స్ పెడతామో అని రిటాలియేటరీ రెస్ట్రిక్షన్స్ వేశాం. సో ఇప్పుడు వాళ్ళు మ్యాంగో ఎక్స్పోర్ట్స్కి అనుమతులు ఇచ్చారు, అందుకని మనం కూడా పోర్క్ ప్రోడక్ట్స్కి, పోర్క్ పంది మాంసం అంటాం, పోర్క్ ప్రోడక్ట్స్కి ఓకే చెప్పడం జరిగింది. అంటే వీటిని ట్రేడ్ కంట్రోల్స్ అంటారండి, ట్రేడ్ బ్యారియర్స్ అంటారు. ట్రేడ్ చేసుకునేటప్పుడు రెండు దేశాల మధ్యలో బ్యారియర్స్, వాళ్ళు ఏం చేశారు, క్వాలిటీ కన్సిడరేషన్స్ అని ఇలాగా వివిధ రకాల కారణాలను చూపిస్తూ ట్రేడ్ బ్యారియర్ని పెట్టారు. ట్రేడ్ బ్యారియర్స్ రెండు రకాలు. ఒకటి టారిఫ్, ఎక్కువ ట్యాక్స్ని వేయడం ద్వారా, ఎక్కువ డ్యూటీని వేయడం ద్వారా మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయలేం, అదొకటి. రెండోది నాన్ టారిఫ్, వివిధ రకాల కారణాలు. ఇక్కడ మ్యాంగోస్ అట్లా పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు, ఇలా వివిధ కారణాలతో ట్యాక్స్ ఏమి ఎక్కువ ఎట్లా, కానీ ఇలా రీజన్స్తో క్వాలిటీ కన్సిడరేషన్స్ అని మన దగ్గర నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. సో అంటే నాన్ టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్ అంటారు, అది పెట్టారు. మనం కూడా రిటాలియేటరీ యాక్షన్ తీసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ రెజ్యూమ్ చేసుకుంటున్నాము. మన లాస్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. ఎలక్షన్ క్యాంపెయిన్స్కి ఫండింగ్ అనేది పొలిటికల్ పార్టీస్కి ఏ విధంగా వస్తుంది, దానికి సంబంధించిన విషయాలేంటి? ఎలక్షన్ క్యాంపెయిన్స్ వాటికి రన్ చేయడానికి మనీ అయితే కావాలి. వాళ్ళకి మనీ అనేది డొనేషన్స్ ద్వారా, అంటే వాళ్ళ పార్టీ సభ్యులు వివిధ రకాల డొనేషన్స్ వీటి రూపంలో వస్తూ ఉంటుంది. ఇండివిజువల్స్ డొనేట్ చేయొచ్చు, కంపెనీస్ అనేవి డొనేట్ చేయొచ్చు, ఇలాగ ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు మనం లాస్ట్ చాలా సంవత్సరాలుగా గమనిస్తే డొనేషన్స్లో కంపెనీస్ ఎక్కువగా డొనేట్ చేస్తున్నాయి పార్టీస్కి. కార్పొరేట్ పొలిటికల్ ఫండింగ్ అంటారు దాన్ని. క్యాంపెయిన్స్కి వీటన్నిటికి కార్పొరేట్ పొలిటికల్ ఫండింగ్ అనేది ఎక్కువగా ఉంది. మరి అటువంటి కంటెక్స్ట్లో ఇప్పుడు మనం ఓటేస్తున్నాము, మన ఓటుకి వాల్యూ ఉంది, సో మనకి తగ్గట్టుగా, మన ఆస్పిరేషన్స్కి తగ్గట్టుగా వాళ్ళు వెళ్ళి చట్టసభల్లో మాట్లాడతారు, పనిచేస్తారు, అదేనా? అందుకోసం మనం వాళ్ళని ఎన్నుకుంటాం. కానీ ఇప్పుడు ఫండింగ్ ఇచ్చేది ఎవరో, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ల ప్రకారం మరి పార్టీస్ అవి విన్ అయిన తర్వాత నడుచుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గమనించి చూస్తే లాస్ట్ ఒక సంవత్సరంలో 2.24 లక్షల కోట్లు ట్యాక్సుల్ని తగ్గించడము, ఇన్సెంటివ్స్ కొన్ని కంపెనీస్కి ఇవ్వడం వల్ల గవర్నమెంట్ గవర్నమెంట్కి రాలేదు. అంత అమౌంట్ మరి కంపెనీస్కి ఎందుకు ఇస్తున్నట్టు? ఈ కార్పొరేట్ ఫండింగ్కి దానికి ఇంకా రెస్పాన్స్గా లేకపోతే దానికి రిటర్న్గానేనా? ఇలాంటివన్నీ క్వశ్చన్స్. ఇంకొకటి, రీసెంట్గా మనకి గవర్నమెంట్ అనేది ఎక్స్పెండిచర్ లిమిట్స్, క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్కి ఇంతకుముందు 54 లక్షల రూపాయలు, సో దానికి 70 లక్షల రూపాయలు, 70 లక్షల నుంచి 95 లక్షల రూపాయలకి పెంచారు. అంటే కాన్స్టిట్యుయెన్సీ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు 54 లక్షలు ఒక్కొక్క క్యాండిడేట్, పెద్దగా ఉంటే 70 లక్షలు అని ఉండేది. అది ఇప్పుడు 90-95కి పెంచడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి సంబంధించి చిన్న కాన్స్టిట్యుయెన్సీస్కి 20 లక్షలు అలా ఉండేది, ఇప్పుడు దాన్ని 28 లక్షలకు పెంచారు. పెద్ద కాన్స్టిట్యుయెన్సీస్కి 28 లక్షలు ఉండేది, ఇప్పుడు దాన్ని 40 లక్షలకు పెంచారు. పాపులేషన్ని బట్టి ఉంటుందన్నమాట. సో 2020లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని ఫామ్ చేస్తే దాని రికమెండేషన్స్ ప్రకారం ఇది ఇచ్చారు.
అయితే అందరూ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి, ఈ లిమిట్స్ అనేవి ఎవరికి ఉంటాయి, ఓన్లీ క్యాండిడేట్కి మాత్రమే ఇంత అమౌంట్ అని లిమిట్ ఉంటుంది. పొలిటికల్ పార్టీకి అసలు ఏ విధంగా లిమిట్ అనేది ఉండదు, పార్టీ ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు, ఒక క్యాండిడేట్ ఇంతకు మించి ఖర్చు పెట్టకూడదు. మరి మనీ రోల్ అనేది మరి ఎలక్షన్స్లో పెరుగుతుందంటే ఎందుకు పెరగదండి, క్యాండిడేట్ ఖర్చు పెట్టినా పార్టీ ఖర్చు పెట్టినా రెండింటిని అకౌంట్లోకి తీసుకుంటే కదా, అంతేనా కాదా, క్యాండిడేట్ తక్కువ పెడతాడు పార్టీయే కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది ఒక్కొక్క స్థానానికి, మరి అది మనీ రోల్ పెరిగినట్టు కాదా. సో దీన్ని అడ్రస్ చేయాలని వివిధ రకాల కమిటీస్ ఇప్పటికే రికమెండ్ చేసినప్పటికీ ఈ చేంజ్ అయితే రాలేదు. గమనించాలి, ఓటర్స్కి ఫేవర్గా ఉండేలాంటి పాలసీస్ తీసుకోవాలా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ క్యాంపెయిన్స్ ఇవన్నీ నడిపించే వాళ్ళకి ఫేవర్గా ఉండే పాలసీస్ తీసుకోవాలా, మరి ఆ విధమైన డైలమా పొలిటికల్ పార్టీస్కైనా వస్తుందా రాదా, అది ఇక్కడ క్వశ్చను. ఇది వాళ్ళకి మన మెయిన్స్ క్వశ్చన్, ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి, రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.